హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు తోటకూర పెసరపప్పు ఫ్రై ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా తోటకూర ఆకుకూరలతోటి ఇలా పప్పులు వేసుకుని తింటే చాలా హెల్దీ. మీరు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ తోటకూర పెసరపప్పు ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక 3 కట్టలు మీడియం కట్టలకి ఈ పప్పు అండి. ఒక చిన్న కప్పుతో పెసరపప్పు వేసుకున్నాను. దాన్ని శుభ్రంగా 3-4 టైమ్స్ వాష్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించేసుకుందాం. కొంచెం పలుకుగా ఉడకాలండి, నేను చూపిస్తాను. ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం ఈలోపు తోటకూరని వాష్ చేసుకుందాం. తోటకూర ఒక 3 కట్టలు సన్నగా ఇలా కట్ చేసేసుకుని సాల్ట్ వేసేసుకుని 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసేసుకుని వాటర్ మునిగేంతగా వేసేసుకుని 1/2 గంట పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వాష్ చేసుకోండి 3-4 టైమ్స్. ఆ తర్వాత వాష్ చేసుకోండి. ఇప్పుడు వాష్ చేసేసుకుందాం. పప్పు ఉడికిందేమో చూసుకుందాం. ఇదిగోండి, ఇలా బద్దలాగా కొంచెం పలుకుగా ఉడకాలండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, చేతితో నిలిపి కొంచెం పలుకు ఉండాలి. దీన్ని వాటర్ లేకుండా తీసి గిన్నెలోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 ముక్కుడు పెట్టేసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ ఎక్కువేం పట్టదండి, 2-3 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. 10 వెల్లుల్లి దంచి వేసుకోండి. ఆవాలు ఒక స్పూను, 2-3 ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకుని ఫ్రై చేసుకున్నాక తోటకూరను వాష్ చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. మొత్తం తోటకూరని వేసేసుకుని కలిపేసుకుందామండి. ఇప్పుడు తోటకూరలోంచే వాటర్ వస్తుంది, మూత పెట్టుకోవాలి. ఆ వాటర్తోనే ఉడుకుతుంది, ఫ్రై అవుతుందండి, ఉడికిపోయి మగ్గిపోద్ది. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుని కలుపుకుంటూ ఈ కర్రీ రెడీ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మధ్యలో ఒకసారి తీసాను. మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టేసుకుని 5 మినిట్స్ ఉంటే కర్రీ కొంచెం ఫ్రై అయిపోతుంది కదా. పసుపు వేసేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ ఎక్కువేం పట్టదు, 1/4 టేబుల్ స్పూన్ అలా పడుతుంది. తోటకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కదండి, అందువల్ల కలిపేసుకుని ఇంక కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇంక కొంచెం దగ్గరికి అవ్వాలి ఫ్రై. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు మనం పెసరపప్పు వాటర్ లేకుండా తీసి పెట్టుకున్నాం కదా బౌల్లో, అది వేసేసుకుందాం. వేసేసుకుని కలుపుకుందాం. కలుపుకుని 2 మినిట్స్ మగ్గాలండి. పెసరపప్పు తోటకూర అంతా కూడా మగ్గాలి. మూత పెట్టేసుకుందాం 2 మినిట్స్. మూత తీసేసుకుని ఇలాగ కలిపేసుకుని ఇప్పుడు కారం వేసేసుకుందాం, 1/2 టేబుల్ స్పూన్. తినేదానికి తగినట్టుగా వేసుకోండి. మీ కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసేసుకుని కలిపేసుకుందాం. కలిపేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ వేసుకుని ఈ కలుపుకొని తింటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు అందరూ కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.